గుడ్ మార్నింగ్ టీచర్. హాయ్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? అవుతున్నాం మేడం. సరే, ముందు అటెండెన్స్. టి చంద్రం ప్రెసెంట్ మేడం. సి ఉత్తమ్. ఎస్ మేడం. బి లక్ష్మణ్ ప్రెసెంట్ మేడం. టి చంద్రం ఆల్రెడీ పలికినా కదా మేడం. నువ్వు కాదు, టి చంద్రం. ఎస్ మేడం. ఇదేంది మేడం, ఈ పిల్లగాంది పక్క సెక్షన్ కదా, ఇక్కడికి వచ్చిండే. ఎగ్జామ్స్ రాస్తా అన్నాడు, వాళ్ళ సెక్షన్ లో ఎగ్జామ్స్ ఇప్పుడు లేవట, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. గట్టెట్లా తెస్తారు మేడం, అసలే నేను ఈ సెక్షన్ లా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని. అంత గొప్ప స్టూడెంట్ అయితే మార్కులు తెచ్చుకోమల్లా. ఎట్లా తెచ్చుకుంటాం? గిట్లా ఔటర్లను యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు మీకు ఎగ్జామ్ ల స్లిప్లు అందించారు అనుకో, నా మార్కులు గల్లంత అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఓకే ఓకే, బి సైలెంట్. మీరు ఇలా కొట్టుకోవడం కాదు, ఎదరా ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదవాలి, మంచి మార్కులు సంపాదించాలి. ఏం ఉత్తమ్, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా? పుస్తకాలు సర్దుకుంటున్నా మేడం, సర్దుకోగానే చదువు స్టార్ట్ చేస్తా. ఏంటి, ఇంకా పుస్తకాలు సర్దుకోవడంలోనే ఉన్నావా? ఇలా అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఏం రాస్తావు? ఆ చంద్రం చూడు ఎంత స్పీడ్ గా ఉన్నాడో, పుస్తకాలు ముందే ఆర్డర్ లో పెట్టేసుకున్నాడు, ఒక్కొక్కటి వరుసగా చదివేస్తున్నాడు. అవు మేడం, నేను చదువుడు ఎప్పుడో చూరు చేసిన, కానీ చదివింది మర్చిపోతానని భయం ఉన్నది. ఎగ్జామ్స్ జరంత ముందస్తుగా పెట్టొచ్చు కదా మేడం. ఏంటి, అందరూ పార్టీ రంగులు వేసుకొచ్చారు? ఈరోజు బాలల పండుగ, యూనిఫామ్ లో రావాలని చెప్పాను కదా. పండగ అన్నారు కదా, అనే నచ్చిన పార్టీ రంగులు వేసుకొచ్చినాం మేడం. పండగ అంటే బాలల దినోత్సవం, చాచా నెహ్రూ పుట్టినరోజు, పార్టీ రంగుల ప్రసక్తే లేదు. నెహ్రూ అంటే గాయన కాంగ్రెస్ ఆయనే కదా మేడం.